ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అసమర్థత గుంటూరు జిల్లాలోని ప్రతిపాడువాసులకు శాపంగా మారాయి. కనీస అవసరాలైన తాగునీటికి సాగునీటికి కటకటలాడాల్సిన దుస్థితి ఏర్పడింది. బ్రిటిష్ పాలనలో పన్నుల నిరాకరణకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది ప్రతిపాడు నియోజకవర్గం నుంచే. అలాంటి ప్రతిపాడు సాగు తాగునీటి కోసం కూడా వైసీపీ ప్రభుత్వంపై పోరాడక తప్పడం లేదు. గుంటూరు వాహిని ఛానల్ విస్తరణ ఆవశ్యకతను గుర్తించని ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా రైతులు ఎన్నోసార్లు ఉద్యమాలు చేపట్టారు. గతేడాది జూలైలో ఏకంగా 30 రోజుల పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దీక్షలు చేపట్టారు. దీక్షలు చేస్తున్న రైతులను అరెస్టు చేయడమే కాకుండా దీక్ష చేసేందుకు వచ్చేవారిని ముందుగానే హౌస్ అరెస్టులు చేసేవారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలో పాల్గొంటే చర్యలు తప్పవనే నోటీసులు ఇచ్చేవారు. వీటికి బెరవకుండా రైతులు మహాధర్నా చేపట్టి ప్రభుత్వానికి దడ పుట్టించారు. అయినప్పటికీ నేటికీ ఇక్కడి ప్రజల కష్టాలు తీరలేదు. నీటి కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి మారలేదు. మునుపెన్నడూ లేని విధంగా ప్రతిపాడును తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. వర్షాభావ పరిస్థితులకు తోడు పాలకుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం. వైసీపీ ప్రభుత్వం హయాంలో సాగర్ జలాలు విడుదల చేసినప్పటికీ వంకాయలపాడు మేజర్ కాలువకు నీరు చేరక ప్రతిపాడులోని చెరువులు పూర్తి స్థాయిలో నిండలేదు. ఉన్న అరకొర నీటినే అధికారులు ట్యాంకుకెక్కించి 3 రోజులకొకసారి సరఫరా చేస్తున్నారు. చెరువెండిపోయింది, బావులు లేవు. దీంతో స్థానిక ప్రజలు దిక్కుతోచని స్థితిలో నీటిని కొనుక్కుని తాగుతున్నారు. ఇది ప్రభుత్వ అసమర్థత కాదా అని తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు. తాగునీటి కష్టాలు ఒకవైపు, కలుషిత నీటి సమస్య మరోవైపు. బోయపాలెం, గొండ్రుపాడు తదితర గ్రామాల్లో తాగునీటిలో మురుగు కలుస్తున్న సందర్భాలు అనేకం. ప్రభుత్వ నిధులతో పనులు చేపట్టలేని వైసీపీ కనీసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జల్ జీవన్ మిషన్ పనులకైనా రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు పూర్తి స్థాయిలో విడుదల చేస్తే ప్రతిపాడులో నీటి కష్టాలు ఇంతలా ఉండేవి కావని కూటమి నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గుంటూరు ఛానల్ పొడిగింపు 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్నట్టుగానే ఉంది. ఛానల్ పొడిగింపుతో 50 గ్రామాల ప్రజలకు తాగునీటితో పాటు సాగునీటికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. దీనిపై నల్లమడ రైతు సంఘం అలుపెరుగని పోరాటం చేస్తున్నా నేటికీ పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. విభజన అనంతరం అధికారంలోకొచ్చిన తెలుగుదేశం పార్టీ దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న ఈ నీటి సమస్య పరిష్కారానికి ముందడుగు వేసింది. 2019లో 274.53 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం మారడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. మరోసారి రైతుల పోరాటం ఫలితంగా స్పందించిన వైసీపీ సర్వేలంటూ హడావుడి చేసి పనులు పూర్తి చేయటంపై శ్రద్ధ పెట్టలేదు. కేవలం గుంటూరు జిల్లాలోని వట్టి చెరుకూరు, ప్రతిపాడు, పెదనందిపాడు మండలాల్లో సర్వే చేసి మమా అనిపించారు. దీంతో గుంటూరు ఛానల్ పొడిగింపు ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సమస్యలన్నింటిపైనా దృష్టి సారించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వెంటనే వాటిని తీర్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.